దీపావళి పండుగకి మన సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపాల వెలుగులతో ప్రతి ఇల్లు ఆ రోజు ప్రకాశవంతంగా దర్శనమిస్తుంది. పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అంతా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగది. కుల మతాలకు అతీతంగా ఈ పండుగను చాలా ప్రాంతాల్లో కలిసి జరుపుకుంటూ ఉంటారు. మన పురాణాల ప్రకారం చెడుపై మంచి గెలుపుకి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటాం. మన పురాణ పురుషుల కథల్ని దేవతల్ని స్మరించుకుంటాం. అజ్ఞానమనే చీకటిని తరిమే జ్ఞాన జ్యోతిగా దీపాన్ని భావించి పూజిస్తాం. ఆ రోజు ప్రదోష కాలంలో మొదటి దీపం దక్షిణ దిక్కుగా నిలబడి వెలిగిస్తూ తద్వారా అది మన పితృదేవతలకు దారి చూపుతుందని నమ్ముతాం. దీపావళి తరువాత రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం కూడా మనకెంతో ప్రత్యేకమైంది. ఉపవాసాలు, పుణ్యక్షేత్ర సందర్శనం వంటి వాటితో కార్తీక మాసంలో దైవ స్మరణలో లీనమవుతాం. అయితే కేవలం ఆధ్యాత్మిక కోణమే కాకుండా దీపావళి పండుగలో మరెన్నో కోణాలు దాగి ఉన్నాయి. దీపావళి పండుగ అనగానే ఇరుగు పొరుగువారు బంధుమిత్రుల సమేతంగా అంతా కలిసి ఆనందంగా గడుపుతాం. ఇలా అందరూ ఒకే చోట కలిసి ఆనందాలు పంచుకోవడం సామాజికంగా మానవ సంబంధాల ఉన్నతికి దోహదపడుతుంది. ఇక ఆ రోజు రాత్రి బాణసంచా కాలుస్తూ పిల్లలు చేసే అల్లరి కేరింతలతో సమానంగా పెద్దలు కూడా తమ వయస్సుని మరిచిపోయి అల్లరి చేయడం ఈ పండగ ప్రత్యేకత. మానసిక ఒత్తిళ్లు, బాధల్ని మరిచిపోయి ఉత్సాహంతో మనసుని నింపుతుంది దీపావళి. ఇక దీపావళి పండుగకు శాస్త్రీయ కోణం కూడా ఉంది. వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రవేశించే ఈ సమయం తేమ వాతావరణం మరియు తక్కువ ఉష్ణోగ్రత వల్ల వ్యాధికారక క్రిములైన వైరస్, బ్యాక్టీరియా వంటివి విజృంభించేందుకు అనువుగా ఉంటుంది. వాటికి అవకాశం ఇవ్వకుండా దీపాలు పెట్టి వాటిని అడ్డుకుంటా. ఇలా శీతాకాలంలో వ్యాధులు ప్రబలకుండా మన శ్రేయస్సు కోసం ఈ పండుగని ప్రవేశపెట్టారు. ఇదొక్కటే కాకుండా వర్షాకాలంలో వర్షాలకు ఒకచోట చేరుకునే నీరు నిల్వ ఉండటం మొదలై దోమలు, ఈగలు వంటి కీటకాల వృద్ధికి కారణమవుతుంది. అలా జరగకుండా బాణసంచాలో సహజంగా ఉపయోగించే పొటాషియం నైట్రేట్ అరికడుతుంది. ఇలా మన దీపావళి పండుగ చుట్టూ ఆధ్యాత్మికత, సామాజిక, శాస్త్రీయ కోణాలు ఎన్నో ముడిపడి ఉన్నాయి. మన సంస్కృతిని భావితరాలకు అందించడంలో దీపావళి పండుగ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే బాణసంచా విషయంలో జాగ్రత్తలు పాటించడం మనకెంతో అవసరం. భారీ శబ్దాలు, అధిక పొగ వంటివి లేకుండా, పర్యావరణానికి హాని చెయ్యకుండా పరిమితిలో బాణసంచా కాల్చడం ఉత్తమం. అధిక శబ్దాల వల్ల మన చుట్టూ నివసించే ఆవులు, కుక్కలు వంటి ప్రాణులకు హాని కలుగుతుంది. అలాగే అధిక పొగ వల్ల ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. కాబట్టి పరిమితంగా, ఆనందంగా ఈ పండుగని జరుపుకుంటూ మన పర్యావరణాన్ని, సంస్కృతిని కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.